సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఆహా, రాత్రిపూట కాబట్టి సెల్ ఫోన్లో సరిగా కనబట్టలేదు, కానీ ఆ నామాలు ప్రత్యక్షంగా చూస్తే దివ్యంగా ఉంటాయి. ఈ గోపురం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో ఉన్నాం మనం. జై బాలాజీ భగవానికి జై. ప్రియా హిందూ బంధువులారా, మనం శ్రీనివాస మంగాపురంలో ఉన్నాం. లైటింగ్ కాదు, శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి వారు వివాహం తర్వాత 6 నెలల పాటు ఉన్నటువంటి ఒక ఆశ్రమం. అది కాలక్రమేణ దేవాలయమై స్వామివారి నిత్య పూజలు అందుకుంటూ మనందరిని అనుగ్రహిస్తున్నారు. అటువంటి శ్రీనివాస మంగాపురం మందిరానికి కోతవేటు దూరంలో అటు స్వామివారి నామాలు, అటు స్వామివారు గోపురం, ఈ నిలయం, అక్కడ ఆ యొక్క నామాలు, ఇంత డివైన్ ప్లేస్లో ఒక దరిద్రాన్ని చూడవలసి వచ్చింది. ఆ దరిద్రాన్ని మీరు కూడా చూడండి. దీంట్లో పాదార్థం వెలుగు చాలా ఎక్కువైపోయిందన్నమాట. ఇది కనబడట్లేదు ఇక్కడ, ఇప్పుడు కనబడుతుంది కదా. సుష్మిత వైన్స్, నేను ఇది ఇక్కడ ఉంది. ఈ పక్కన చూస్తే స్వామివారి నామాలు, ఈ పక్కన చూస్తే గోపురం, ఈ మధ్యలో వీడి కోపురం. ఏంది దరిద్రం, ఏంది దరిద్రం? ఇక్కడ స్వామివారు అక్కడ వేయించేసుంటే అక్కడ స్వామివారు పైన వెంకటేశ్వర స్వామి, కింద కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంత దగ్గరలో, అది కాకుండా మేమేదో పని మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడే స్వామివారు ఏకాంత సేవై చక్కగా స్వామివారి యొక్క ఆ పాలతీర్థం తీసుకుని స్వామివారిని చాలాసేపు సేవించుకుని ఆనందంతో అలా అడుగులు వేస్తుంటే పిడుగులు పడ్డట్టుగా ఈ దరిద్రం కనబడింది. ఈ వైన్, ఈ డివైన్ ప్లేస్లో ఈ వైను. అది కాకుండా ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి గారి ఇంటికి, వాళ్ళ ఊరికి వెళ్ళే దారిది. ఇంతకుముందు ఇదే దరిద్రం గుడికి వెనకాల ఉండేది. అప్పుడు పురుషోత్తమ వైన్స్ అని పెట్టాడు వాడు, స్వామివారి పేరు పురుషోత్తమ. మనకి ఇదో దరిద్రం, వైన్ షాపులకు దేవుడి పేరు. ఎక్కడ అల్లా వైన్స్ ఉండదు, ఎక్కడ జీసస్ వైన్స్ ఉండదు. తాగుబోతు దేశాల్లో పుట్టినప్పటికి కూడా ఈ దరిద్రులు ఇక్కడ స్వామివారి పేరు పెట్టుకుంటారు, స్వామివారి దగ్గర పెట్టుకుని ఈ అక్క ఈ అసభ్యకరమైన పని చేస్తున్నారు. మరి ఈ దారి స్వామివారి దారిది, ఈ స్వామివారు ఉండేటువంటి ప్లేసు అక్కడే గట్టిగా అంటే ఒక 20 అడుగులు వేస్తే గుడి. ఇక్కడ ఈ దరిద్రం, మరి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళే దారి ఆదర్శంగా ఉండాలని ఈ డివైన్ సిటీలో ఈ వైన్ షాపులు మీరు తీయించగలిగితే, మీకు వయసు కూడా పైబడుతుంది కాబట్టి మీరు చిరస్మరణీయులు అవుతారని, స్వామివారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరైనా డివైన్ థింకింగ్ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఈ దరిద్రాన్ని తొలగించగలిగితే స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. శరీరాన్ని, వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని అన్నిటినీ నాశనం చేసే వైన్ మీద బతకడం డివైన్ సిటీలో మంచిది కాదు. దాన్ని ప్రోత్సహించడం కూడా మీకు మంచిది కాదు. వెంకటేశ్వర స్వామికి మంచి బుద్ధినివ్వాలని, దీన్ని త్వరలోనే తొలగించాలని మేము ఆశిస్తున్నాం. ఇంతకుముందు అది వెనకాల ఉండేది, ఫోన్లే తీసేసేయాలి అని సంతోషపడ్డాను. మళ్ళీ ఈ దరిద్రం అది తీసుకొచ్చి ముందు పెట్టారు. సో స్వామివారు వాళ్ళకి బుద్ధినివ్వాలి. సో ఎవరైనా నాయకులు, అదే పార్టీ వాడైనా సరే, కాస్త ఇంగిత జ్ఞానం, స్వామివారి మీద భక్తి ఉన్నవాడు, నైతికత ఉన్నవాడు దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని, కాస్త దూరంగా దీన్ని పెట్టే ప్రయత్నం చేయాలి. తాగుబోతులందరినీ మనం మార్చలేం, కనీసం స్వామివారి సన్నిధికి దూరంగా ఈ దరిద్రాన్ని తరలించాలని కోరుకుంటున్నాం. జై వెంకటేశ్వర, జై బాలాజీ భగవానికి, జై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భగవానికి.